ఓన్లీ 0.47 టీఎంసీ, 0.47 టీఎంసీ అంటే లెస్ దాన్ హాఫ్ టీఎంసీ, సగం టీఎంసీ కంటే తక్కువ. అది పరిశ్రమలకి తాగునీటికి ఇస్తాం, రైతులకి ఇవ్వము అని చెప్పి అజెండాలో పెట్టారు. అప్పుడు మా రైతు సోదరులు, మా ఎమ్మెల్యేలు తిరగబడితే, నేను ఎస్సీని నిలదీస్తే అప్పుడు తల దించుకొని ఈరోజు మొదటి పంటకు నీళ్లు ఇచ్చారు. మాకు అసలు అర్థమే కావటం లే, ఆయన ఏం వ్యవసాయ మంత్రే, ఏమి ఎప్పుడు ఆయన వ్యవసాయం చేశాడు? సాయము చేయలేదు, వ్యవసాయము చేయలేదు ఆయన. అందుకే మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ కాదయ్యా, నువ్వు మినిస్టర్ ఫర్ మనీ కల్చర్ అని చెప్పింది. ఎక్కడ ఏముండయి దోచుకునేదానికి, అది చూస్తే అక్కడ డేగపూడి బండేపల్లి కెనాల్ అది, ఐ మీన్ 44 కోట్లు భూసేకరణ ప్లస్ 24 కోట్లకి 11% లెస్తో మీ రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే తీసుకుంటే నువ్వు 10% అడిగి తరిమేశావు, ఆగిపోయింది. ఏం చెప్పావు అందరికీ, నేను ఆ డేగపూడి బండేపల్లి కెనాల్ పూర్తి చేసి 24లో ఓట్లు అడుగుతాను, కానీ లేకపోతే మనుగోలు మండలంలో ఓట్లు అడగనన్నా, మాట మీద నిలబడు అని చెప్తుండా. ఇంకేం పడలే, మాట మీద నిలబడు. ఇది ఇంత అబద్ధాలు, నిద్రలేసి అబద్ధాలు. ఇప్పుడు అంటే ఆయన వడ్లకి ధర తెచ్చేసాడు, ఎక్కువ రేటు పెరిగింది, నీ వల్ల పెరిగిందా? మొదటి 4 సంవత్సరాలు నరకయాతన పడ్డారు, పెట్టిన పెట్టుబడి రాలే. గవర్నమెంట్కి ఎంఎస్పీకి తోలితే 6 నెలలకు డబ్బులు 150-200 కేజీలు ఎక్స్ట్రా పుట్టికి. అది మనం నువ్వు చేసిన ఘనకార్యాలు. ఆ 200 కేజీలు పుట్టికి ఎవరు లంచం తీసుకున్నారో చెప్పు, నువ్వే ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నారో చెప్పు, 7,000-8,000 పుట్టి ఎందుకు అమ్ముకున్నారో చెప్పు. నువ్వు దాన్ని మళ్ళీ కరోనా టైంలో కరోనా సాయం అని చెప్పి ముందే వాళ్ళు బాధల్లో ఉంటే వాళ్ళ దగ్గర ఎకరాకి తూమో, నీ కరోనా హౌస్ వచ్చింది, వాళ్ళకి మాత్రం కొంపలు కూలిపోయినాయి. రైతు గురించి, వ్యవసాయం గురించి, రైతు గురించి, వ్యవసాయం గురించి, నీటి యాజమాన్యం గురించి, మద్దతు ధర గురించి మాట్లాడే అర్హత కాకానికి వద్దనటికి లేదు, నీకు లేదు, అక్కడ జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డి రైతులకి చాలా హామీలు ఇచ్చాడు, 4,000 రూపాయలు ఫండ్ ఏర్పాటు చేస్తాను, రైతులకి ఎప్పటికప్పుడు ఆదుకుంటాను, ఏ ఒక్కటి జరగలే. ఆఖరికి వ్యవసాయ శాఖ మూతేసేసింది అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఫైనల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ క్లోజ్, అది పరిస్థితి. షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త. మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత 9 సంవత్సరాలుగా షుగర్, బీపీ, థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు. మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్, బీపీ, థైరాయిడ్, అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో. సామాన్య, దిగువ, మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం. రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం. అన్ని రకాల విష జ్వరాలు, అత్యవసర కేసులు, క్రిటికల్ కేసులు 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు. అత్యవసర కేసులు, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్, షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు. ఫోన్ 83095-10942.